హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్జీస్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను తలకు నూనె ఎలా పెట్టుకుంటే హెయిర్ గ్రోత్ బాగా ఉంటుందో చూపిస్తానండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగా పెరిగి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా అవుతుంది, స్ట్రెస్ కూడా తగ్గుతుంది. నేను మా పాప హెయిర్కి పెట్టి నేను చూపిస్తాను. ముందుగా హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ నేను ప్రిపరేషన్ ఛానల్లో ఉందండి, నా ఛానల్లో ఉంది, చూడండి. ఆయిల్ కోకోనట్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ అన్నా తీసుకోవచ్చు. లైట్గా వామ్ చేసుకోవాలి. లైట్గా వేడి చేసుకుని కాటన్ ఒకటి తీసుకోవాలండి. దూదిలో ముంచే మనం హెయిర్ని అంతా పాయిల్గా తీసి మనం పెట్టుకోవాలి. ఆయిల్ని దూదితో పెట్టుకోవాలి. ఇట్లా దూదిని ముంచి స్కాల్ప్ అంతా అంటే విధంగా హెయిర్ను పాయిల్గా తీసుకుని కాటన్తో పెట్టుకోవాలి. మనకి ఎప్పుడైనా ఆయిల్ని హెయిర్ కంటే స్కాల్ప్ కంటే విధంగానే పెట్టుకోవాలండి. అలా పెట్టుకున్నట్లయితే మనకి ఆయిల్ బాగా లోపలికి అబ్జర్వ్ అయ్యి మనకి మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. హెయిర్కి ఓన్లీ పైపైన హెయిర్కి పెట్టామంటే ఆ హెయిర్ ఆయిల్ అంతా మన ముఖం మీదకి కానీ ఇలా మన మీదకే ఉంటుంది, కానీ స్కాల్ప్ కంటుకోదు. ఇలా పాయిల్గా తీసి చక్కగా స్కాల్ప్ కంటే విధంగా పెట్టుకుంటే మాడికే అంటాలి కదండి ఆయిల్, లోపలికి అబ్జర్బ్ అవ్వాలి ఆయిల్ని. ఆయిల్ ఇలా వీక్లీ వన్స్ ఇలా వేడి చేసుకుని పెట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి హెయిర్ గ్రోత్కి. ఈ విధంగా పెట్టుకోవాలి. ప్యాక్స్ హెయిర్ గ్రోత్కి ఎక్కువ ప్యాక్స్ ఇవి అవి వాడుతూ ఉంటారు. దానికంటే ఫస్ట్గా ముందుగా ఈ ఆయిల్ ప్రిపరేషన్ ఇలా చేసుకుని మీరు ఇలా పెట్టుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ ముందు చాలా బాగుంటుందండి. ఇట్లా ట్రై చేసి చూడండి, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఈ విధంగా పెట్టుకోవాలి, స్కాల్ప్ కంటే విధంగా పెట్టుకోవాలి చక్కగా. వీక్లీ వన్స్ అయినా ఇలా ఆయిల్ని వేడి చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడి చేయడం వల్ల స్కాల్ప్లోకి తొందరగా అబ్జర్బ్ అవ్వి మనకు మంచి రిజల్ట్ ఇస్తుందండి హీట్గా ఉన్నప్పుడు. ఈ ఆయిల్ ఎప్పుడైనా స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి హీట్ చేయకూడదండి. వాటర్ పెట్టి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ బౌల్ పెట్టి దానిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. లైట్గా వేడిగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ దూదిని ముంచి పెట్టుకోవాలండి మన హెయిర్కి. ఇలా అంతా హెయిర్ అంతా బాగా పెట్టుకోవాలి. ఇలా తలంతా పట్టించాలండి. కాటన్ని ఆయిల్లో ముంచి ఇలా పాయగిని తీసి మన స్కాల్ప్కి పెట్టేటప్పుడు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ పెట్టాలండి. అలా పెట్టినట్లయితే ఆయిల్ కొంచెం తొందరగా అబ్జర్బ్ అవుతుంది. మనం ఇలా హాఫ్ పెట్టేసరికి బాగా హీట్గా ఉన్న హెయిర్ అయితే బాగా ఈ ఆయిల్ అంతా బాగా అబ్జర్బ్ చేసుకుంటూ ఉంటుందండి. ఆయిల్ కూడా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనం తక్కువగానే పడుతుందండి. మనం మామూలుగా హెయిర్కి అలా పైనుంచి పెట్టేసుకున్నామంటే ఎంత పెట్టుకుంటున్నామో మనకి తెలియదు. ఆ హెయిర్ అంతా ఇంకాలింకాలంటే కొంచెం అని ఇంకా పెడతానే ఉంటాం. ఇలా అయితే కరెక్ట్గా మనకి కావాల్సినంత పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది హెయిర్ ఆయిల్ అంతాని. చక్కగా స్కాల్ప్లోకి వెళ్ళి మనకి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఆయిల్ పెట్టుకోగానే మనకి చాలా కూల్గా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందండి. ఎప్పుడైనా మనం బాగా స్ట్రెస్గా ఉన్నామంటే ఇలాగా తలనిండా చక్కగా ఎక్కువగా నూనె పట్టించి ఒక 1 hour 2 hours తర్వాత హెడ్ బాత్ చేసినట్లయితే లాస్ట్లో లైట్గా చిన్న చిన్న స్ట్రోక్స్ ఇస్తూ కొంచెం మసాజ్ చేసుకోవాలండి. అలా చేసుకున్నట్లయితే మనకి హెయిర్కి బాగా ఉపయోగపడుతుంది హెయిర్ గ్రోత్కి.
ఇలా బాగా హెయిర్ అంతా ఆయిల్ పట్టించిన తర్వాత ఆయిల్ బాయిల్గా తీసి చక్కగా తలంతా ఆయిల్ బాగా పట్టించిన తర్వాత ఇలా తలంతటిని దగ్గరకు లాగి బాగా స్ట్రోక్స్ ఇవ్వాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా తలంతా నొక్కినట్లుగా బాగా కొంచెం ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేయాలి. లైట్గా మునివేళ్లతో మనం మసాజ్ కింద ఇవ్వాలండి. చాలా రిలీఫ్గా ప్లెజెంట్గా హాయిగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే. ఇలా ఈ విధంగా మునివేళ్లతో లైట్గా ఇలా స్ట్రోక్స్ కింద ఇలా ఇస్తూ ఉండాలి. రౌండ్ రౌండ్గా సర్కిల్స్ ఇస్తూ ఇలా ఈ విధంగా పెట్టాలి. ఇలా ఎప్పుడైతే హెయిర్కి ఇలా ఆయిల్ని ఇలా అప్లై చేయడం స్టార్ట్ చేశానో నేను అయితే లైవ్ రిజల్ట్స్ అయితే చూశానండి. చక్కగా ముందు మీద హెయిర్ గ్రోత్ కొంచెం ఫాస్ట్గా ఉందండి. ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యింది మా పాపకు కానీ నాకు కానీ ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అయ్యిందండి ఈ విధంగా పెట్టడం వల్ల. ఈ ఆయిల్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఆయిల్ కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇలా ఈ విధంగా తలనంతటిని బాగా మసాజ్ చేయాలండి. మసాజ్ చేసి ఇలా తలనంతటిని ఈ విధంగా దగ్గరకు తీసుకొచ్చి నేను ఇలా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఈ విధంగా ట్విస్ట్ చేయాలి. హెయిర్ని ట్విస్ట్ చేసి కిందంతా మసాజ్ కింద ఇలాగా ప్రెస్ చేయాలండి. ట్విస్ట్ చేసినప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూనే ట్విస్ట్ చేయాలి. బాగా నొక్కేయకూడదు అలా అని. ఇలా ఈ విధంగా సర్కిల్ సర్కిల్గా మసాజ్ ఇస్తూ ఉండాలండి. హెయిర్ స్కాల్ప్కి అంతటికి పట్టించాం కదండి, తర్వాత కింద హెయిర్కి కూడా ఆయిలే దిగుతూ ఉంటుందండి, చాలా వరకు సరిపోతుంది. చిగుళ్ళకు కూడా కొంచెం లైట్గా ఆయిల్ పట్టించాలి. ఆయిల్ పట్టించకపోతే అవి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి మనం కొంచెం ఇదిగా ఉంటుందండి. అందుకనేసి కింద కూడా ఆయిల్ అంతా బాగా అప్లై చేయాలి. పైన ఆయిల్ అలా కిందకు దిగుతుంది కాబట్టి సరిపోతుందండి. ఆల్మోస్ట్ లైట్గా చిగుళ్ళకు మట్టికి అప్లై చేస్తే సరిపోతుంది ఆయిల్. ఈ విధంగా హెయిర్ అంతటికి బాగా పట్టించాలండి. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్.
సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అండ్ అది క్లిక్ చేసినట్లయితే నేను రోజు పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత 2 అవర్స్ తర్వాత హెడ్ వాష్ చేసినా పర్వాలేదండి, లేకపోతే ఇలా వదిలేసుకున్నా పర్లేదు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ డేకి ఆయిల్ అంతా బాగుంటుంది.